हाय फ्रेंड्स, ना पेर विजय, मीरु चूस्तुन्नारु एडुसॉफ्ट फॉर यू चैनल। ई वीडियोलो मनं कंप्यूटर मेमोरीज गुरिंची क्लियर इन्फर्मेशन चूस्तामंडि। एंदुकंटे क्लियर अनि एंदुकन्नानंटे ए मेमोरी एप्पुडु एला वर्क अवुतुंदि अनेदि मीरु क्लियर गा तेलुसुकोवालन्नमाट। रैम एप्पुडु वर्क अवुतुंदि, रोम योक्क इंपार्टेंस एंटि, अट्लाने सेकंडरी स्टोरेजेस योक्क इंपार्टेंस एंटि, అవన్నీ తెలిస్తేనే మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే కంప్యూటర్ పర్చేజ్ చేసేటప్పుడు కావచ్చు మీకు అవగాహన అనేది వస్తుంది అన్నమాట। సో ఈ కంప్యూటర్ మెమరీస్ అనేటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయండి। ఈ యొక్క డివైజెస్ కానీ ఎవ్రీథింగ్ మార్పు వస్తూనే ఉన్నాయి, ఇంకా కూడా మారుతూనే ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్, నేను 1995 లో అంటే 25 ఇయర్స్ బ్యాక్ నేను కంప్యూటర్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు నా ఫస్ట్ ఇది వచ్చేసి అంటే స్టోరేజ్ డివైస్ 1.2 MB ఫ్లాపీ అండి। ఇప్పుడు ఎవరైనా ఫ్లాపీ వాడుతున్నారా? 1.2 MB మాత్రమే, దాంట్లోనే నా ప్రోగ్రామ్స్ అన్ని స్టోర్ చేసుకొని సేవ్ చేసుకొని తీసుకొని వెళ్ళేవాడిని। మరి ఇప్పుడు మీరు చూడొచ్చు, కంప్యూటర్ లో కావచ్చు లేదంటే మొబైల్ లో కావచ్చు జిగాబైట్స్ టెరాబైట్స్ ఇట్లా యూస్ చేస్తున్నారు, అంటే అంత తక్కువ మెమరీ। అట్లానే నా సర్వర్ యొక్క కెపాసిటీ, కంప్యూటర్ సర్వర్ యొక్క కెపాసిటీ ఏంటంటే 370 MB। సర్వర్ సర్వర్ అంటే దాని కింద ఒక 60-70 కంప్యూటర్స్ దాని కింద రన్ అయ్యేటివి అన్నమాట। అన్ని కంప్యూటర్స్ ని కూడా ఇది మేనేజ్ చేస్తూ ఉండేది, దాని స్టోరేజ్ కెపాసిటీ 370 MB మాత్రమే। ఓకే, అంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు అప్పటి నుంచి ఇప్పటికి సాఫ్ట్వేర్స్ ఎంత డెవలప్ అయినాయి, ఎంత మెమరీ అవసరం అవుతుంది, కంప్యూటర్ ఫీల్డ్ అనేది ఎంత ఇంప్రూవ్ అయ్యింది అనేసి। ఓకే, ఎనీవే మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ మెమరీస్ లోకి వచ్చినట్లయితే, ఇక్కడ టైప్స్ ఆఫ్ మెమరీస్ లేదంటే టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్, ఇక్కడ మనం వీటిని రెండు పార్ట్స్ గా రెండు కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చండి। వన్ ఇస్ ప్రైమరీ, రెండు ఇస్ సెకండరీ, అండ్ దీన్ని ఇంటర్నల్ మెమరీ, దాన్ని ఎక్స్టర్నల్ మెమరీ అంటాం। మరి ప్రైమరీ దీని పేరులోనే ఉంది, ఫస్ట్ కంప్యూటర్ కావాల్సిన మెమరీ కాబట్టి దీన్ని ప్రైమరీ మెమరీ అన్నాం। సెకండరీ దీని తర్వాత అవసరమయ్యే మెమరీ కాబట్టి సెకండరీ అని చెప్పేసి అంటాం। మరి ఇంటర్నల్ మెమరీ అని ఎందుకన్నాం అంటే కంప్యూటర్ లోపల ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది, ఓకే, కాబట్టి ఇంటర్నల్ అన్నాం। ఎక్స్టర్నల్ మెమరీ మనం బయట నుంచి ఇచ్చే ఈ పెన్ డ్రైవ్లు కావచ్చు లేదంటే ఈ మెమరీ కార్డ్స్ కావచ్చు సిడీలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్, బయట నుంచి ఇస్తాం కాబట్టి ఎక్స్టర్నల్ మెమరీ అని జనరల్ గా అంటాం వాటిని। మరి ఇక్కడ మనకి ఫస్ట్ ప్రైమరీ మెమరీలో మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం రామ్ అండ్ ర్యామ్ రెండు కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది। రామ్ రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ ఓన్లీ అంటే దాన్ని రీడ్ చేయడమే, దాంట్లోకి జనరల్ గా రాయడం అనేది మనం రెగ్యులర్ గా రాయడం అనేది జరగదండి, దాంట్లో పర్మనెంట్ గా మెమరీ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది। మరి రామ్ లో ఏముంటుంది అంటే నథింగ్ బట్ మీకు ప్రీవియస్ సెషన్స్ లో ఇంట్రడక్షన్ లో చెప్పున్నాం, ఫర్మ్ వేర్ ఉంటుంది, లేదంటే ఇంకా చెప్పాలంటే ఫర్మ్ వేర్ లేదంటే బయోస్ ఉంటుంది। అంటే ఫర్మ్ వేర్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా స్టోర్ చేయబడిన ఇన్స్ట్రక్షన్స్ ఫర్మ్ వేర్ లో ఉంటాయి, లేదంటే దీన్ని బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం। కంప్యూటర్ స్టార్ట్ అయ్యేది ఈ ఇన్స్ట్రక్షన్స్ వల్లనే స్టార్ట్ అవుతుంది, కంప్యూటర్ కావచ్చు లేకపోతే మీ మొబైల్ కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ దేని ద్వారా చేయబడి ఉంటుందంటే స్టార్టింగ్ రామ్ ద్వారానే। ఇది చాలా ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే కలిగి ఉంటుంది, బట్ ఆ ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే స్టార్ట్ కావాలంటే దీని ద్వారానే స్టార్ట్ అవుతాయి ప్రోగ్రామ్స్, బేసిక్ ప్రోగ్రామ్స్ మీ ఎక్విప్మెంట్ లేదంటే మీ కంప్యూటర్ స్టార్ట్ అయ్యేదానికి కావాల్సిన స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే స్విచ్ ఆన్ చేయగానే ఫస్ట్ వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఆ హార్డ్వేర్ కి దీని ద్వారా వస్తాయండి। ఓకే, రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఇది పర్మనెంట్ మెమరీ అని కూడా చెప్పుకుంటాం, పర్మనెంట్, జనరల్ గా మనం వాటిని ఎరేజ్ చేయలేం, రెగ్యులర్ గా ఎరేజ్ చేసేటివి కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఇక్కడ మనకి మళ్ళీ రామ్ లో మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయండి, ఒకటి వచ్చేసి మాస్క్డ్ రామ్। మాస్క్డ్ రామ్ ఏంటంటే అది కంప్యూటర్ ఎక్విప్మెంట్ తోటి ఫిక్స్డ్ గా ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి వచ్చేసి ఉంటాయి అన్నమాట, అంటే ఫర్మ్వేర్స్, సాఫ్ట్వేర్ అనకూడదు యాక్చువల్ గా ఫర్మ్వేర్, అంటే స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్
మీరు ఏ ఎక్విప్మెంట్ అయితే కొన్నారో కంప్యూటర్ అయితే కంప్యూటర్ లేదంటే మీకు మైక్రోవేవ్ అయితే మైక్రోవేవ్ లేదంటే లైక్ వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్ ప్రతి దాంట్లోనూ చాలా ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నిటిలో కూడా రీడ్ ఓన్లీ మెమరీ స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఉంటేనే మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్యానెల్ అవన్నీ కూడా కనిపిస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి మీరు మరి స్టార్టింగ్ మాస్క్డ్ రామ్ తోటి ఇచ్చేవాళ్ళనమాట ఎక్కువగా అంటే ఒకటి ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ దాంట్లో ఇన్స్టాల్ చేసి దానికి ఆ ఎక్విప్మెంట్ కి ఫిక్స్ చేసేవాళ్ళు కంప్యూటర్కి అయితేమి దేనికైతే వన్స్ దీంట్లో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన తర్వాత వీటిని మనం రాసేదానికి ఏమీ లేదు ఫిక్స్డ్ ఒకవేళ ఈ ప్రోగ్రామ్ పోయింది అనుకోండి దాంట్లో ఆ రామ్ పోతే వేరే చిప్ పెట్టడమే అంతే ఓకే అదనమాట దీని పరిస్థితి మాస్క్డ్ రామ్ ఇది చాలా చీప్ గా దొరికేది అయితే నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ప్రామ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ప్రోగ్రామబుల్ అంటే ప్రోగ్రామ్స్ మనం రాయొచ్చు అంటే జనరల్ గా ఆ రామ్ ఎంటీగా ఉంటుంది ఒక్కసారి మాత్రమే ఓన్లీ వన్ టైం మాత్రమే మనం ప్రోగ్రామ్స్ దాంట్లో రాయొచ్చు అంటే ఎంటీగా ఉండే రామ్ లో ఎవరికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు రాసుకునే అవకాశం ఉంటుంది అంటే మాస్క్డ్ రామ్ లాగా ముందరగానే ప్రీ ప్రోగ్రామ్డ్ కాదు అది ఓకే మనం ఒకసారి ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు అంటే మనం అంటే రెగ్యులర్ గా మనం కాదు జనరల్ గా మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు అనమాట ఓకే అయితే నెక్స్ట్ వచ్చేసి ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ ఇది ఎరేజబుల్ అంటే ఒకసారి రాసిన తర్వాత దీంట్లో అయితే మళ్ళీ ఎరేజ్ చేయలేము దీంట్లో ఎరేజబుల్ ఎరేజ్ చేయొచ్చు ఎలా అంటే యూజింగ్ అల్ట్రా వయలెట్ లైట్ ని ఎక్స్పోజ్ చేసి మనం ఎరేజ్ చేయొచ్చు అండి ఓకే ఇది లిమిటేషన్స్ ఉంటాయి ఎన్నిసార్లు ఎరేజ్ చేయొచ్చు అనే దానికి ఆ లిమిటేషన్స్ వరకు మనం ఆ యొక్క ఈ ప్రామ్ ద్వారా ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే మనం ఉన్న ప్రోగ్రామ్స్ ని ఆ అల్ట్రా వయలెట్ లైట్స్ ని ఎక్స్పోజ్ చేసి దాని మీద మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త ప్రోగ్రామ్స్ ని మనం రాసుకోవచ్చు ఇక్కడ ఈ పార్ట్ లో మొత్తం ఎరేజ్ అయిపోతుంది అయితే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఎరేజ్ చేయొచ్చు బట్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా బిట్ బై బిట్ అంటే ఒక్కొక్క బిట్ ఎక్కడ కావచ్చుంటే అక్కడ ఇది అనుకోండి మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఇక్కడ అనుకోండి ఏ పార్ట్ లో ఎక్కడ ఎరేజ్ చేయాలో అక్కడ ఎరేజ్ చేసుకుని మనం కొత్త ప్రోగ్రామ్స్ ని రాసుకునే అవకాశం ఉంటుందండి అయితే ఇక్కడ ఈ రామ్ పార్ట్ అంతా కూడా ఓన్లీ సైంటిఫికల్ గానే అంటే టెక్నీషియన్స్ ఏ చేయడం జరుగుతుంది మనం రెగ్యులర్ గా రాయడం తీయడం అనేది జరగదు రెగ్యులర్ యూజర్స్ అనమాట ఓకే ఎనీవే ఈ రామ్ లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ జనరల్ గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వచ్చేస్తాయి అనుకున్నాం బట్ దీంట్లో ఉండే కేటగిరీస్ మనం తెలుసుకున్నాం అవి ఎలా వర్క్ చేస్తాయని అయితే ఇక్కడ ఎప్పుడు మీరు ర్యామ్ అని అంటూ ఉంటారు దీని ఇంపార్టెన్స్ ఏంటి అది ఇది యాక్చువల్ గా దీన్నే వోలాటైల్ మెమొరీ అని చెప్పేసి అంటారండి వోలాటైల్ లేదంటే టెంపరవరీ మెమొరీ అని కూడా అంటారు అంటే దీంట్లో ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు ఫిక్స్డ్ అనమాట ఇంతకు ముందరది అయితే ఇదైతే పర్మనెంట్ గా ఏది ఉండదు పూర్తిగా ఎరేజబుల్ అంటే ఎప్పటికప్పుడు కరెంటు ఉన్నంత వరకే పవర్ తోనే ఇది నడుస్తూ ఉంటుంది పవర్ ఎప్పుడైతే ఆగిపోతుందో దీంట్లో ఉన్నదా మొత్తం పోతుంది మరి దీంట్లోకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట మరి ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ గా ఫర్మ్ వేర్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పుకున్నాం స్టార్టింగ్ కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి వస్తాయని మరి సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడ ఉంటుందండి ఇక్కడ సెకండరీ మెమొరీలో సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే జనరల్ గా హార్డ్ డిస్క్ లో దీన్నే ఫిక్స్డ్ డిస్క్ అని కూడా అంటాం ఈ ఫిక్స్డ్ డిస్క్ లో మనకి సాఫ్ట్వేర్స్ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ మనం లోడ్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సాఫ్ట్వేర్ ని మనం అంటే ఎంఎస్ ఆఫీస్ కావాలా సి కావాలా ఏది కావాలి లేదంటే ఏ ఫైల్ కావాలి అనే దాన్ని మనం ఏం చేస్తాము స్టార్ట్అప్ చేసుకుంటాం అంటే కంప్యూటర్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 7 8 ఏం వాడుతున్నారో
అది ఎక్కడికి వస్తుంది వర్క్ చేసేదానికి ర్యామ్ లోకి వస్తుంది అంటే ర్యామ్ ఇస్ ద ఇంటర్మీడియట్ అన్నమాట అంటే టెంపరరీ బఫర్ అంటే ఏది మీరు ఏ ఫైల్ ఓపెన్ చేసినా ఏ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసినా ఈ సెకండరీ మెమరీలో నుంచి టెంపరరీగా మీకు వర్క్ చేసుకునే ఏరియా మొత్తం అంటే వర్కింగ్ అంతా కూడా ఎక్కడ చేస్తూ ఉంటారు మీరు ఈ యొక్క ర్యామ్ లోనే చేస్తూ ఉంటారు ఎందుకంటే డైరెక్ట్ గా వీటిల తోటి వర్క్ చేయడం కుదరదు ఇది బఫర్ లాగా యూస్ అవుతుంది అందుకనే ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే మీ యొక్క కంప్యూటర్ స్పీడ్ కూడా బాగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు కంప్యూటర్ కావచ్చు లేదంటే అదర్ మొబైల్ కావచ్చు ఓకే మరి ఈ ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ మీరు ఒక డాక్యుమెంటో లేదంటే ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి టైప్ చేస్తున్నారు మరి ఉన్నట్టుండి పవర్ పోయింది మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అప్పుడు దాకా ర్యామ్ లో వర్క్ చేస్తున్నారు ర్యామ్ అనేది టెంపరరీ పవర్ పోయింది కాబట్టి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు అంటే మీరు టైప్ చేసిన మొత్తం పోతుంది మరి పర్మనెంట్ కావాలంటే ఏం చేస్తుంటారు ఎప్పుడు కూడా మీరు సేవ్ చేస్తుంటారు అంటే ర్యామ్ లో నుంచి మళ్ళీ ఎక్కడ పంపిస్తున్నారు ఏ హార్డ్ డిస్క్ లోనో లేదంటే ఏ డివిడి లోనో లేదంటే ఏ ఎస్డి కార్డు లోనో ఏ పెన్ డ్రైవ్ లోనో మీరు సేవ్ చేసుకుంటారు మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేసుకునేటప్పుడు మళ్ళీ ర్యామ్ లోకి వచ్చేది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది బఫర్ అన్నమాట వర్కింగ్ జోన్ అన్నమాట ఎప్పుడైతే ఉన్నట్టుండి అంటే సేవ్ చేయలేదు మీరు అనుకుంటే ఇమిడియట్ గా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పోయినట్లే అందుకని ఎప్పటికప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకుంటూ ఉంటే ఎంబటే ఇక్కడ నుంచి ఈ ర్యామ్ లో నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుందండి ఓకే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో రెండు రకాలు ఉన్నాయండి స్టాటిక్ ర్యామ్ డైనమిక్ ర్యామ్ ఇదేమో స్టాటిక్ స్థిరంగా ఉంటుంది ఇదేమో డైనమిక్ మారుతూ ఉంటుంది ఈ స్థిరంగా ఉండే స్టాటిక్ ర్యామ్ లో ఏముంటాయి అంటే మీకు ఇంపార్టెంట్ వేరియబుల్స్ అంటే ప్రోగ్రామ్ లో ఒక ప్రోగ్రామ్ రాశారు దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మీ యొక్క సిపియు కావాల్సిన ఇంపార్టెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాటిక్ లో స్టోర్ అయి ఉంటాయండి ఓకే స్టాటిక్ ర్యామ్ అంటాం అంటే ఈ స్టాటిక్ ర్యామ్ లో నుంచి అంటే పవర్ పోయేదాకా అవి మారవు అక్కడే ఉంటాయి కూర్చొని అక్కడ నుంచి ఈజీగా మీ యొక్క సిపియు వాటిని తీసుకొని క్విక్ గా ప్రోగ్రామింగ్ ఆ యొక్క రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మీరు వాడే డేటా ఏది మెయిన్ డేటా లేదంటే మెయిన్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది దాంట్లో ఒక 4-5 వేరియబుల్స్ ఎక్కువ వాడుతూ ఉన్నాం అవన్నీ కూడా ఎక్కడ సీటింగ్ లో ఉంటాయి స్టాటిక్ ర్యామ్ లో ఉంటాయండి మరి ఇందుకు ఇది చాలా స్పీడ్ గా వర్క్ అయ్యే ర్యామ్ బట్ ఇది చాలా తక్కువగా ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంటుంది మనం రెగ్యులర్ గా వాడేదంతా కూడా డైనమిక్ ర్యామ్ ఈ డైనమిక్ ర్యామ్ లో మీకు ఎప్పటికప్పుడు అంటే ఒక ఫైల్ తీసుకున్నారా దాంతో పని అయిపోయిందా ఏమంటే రీఫ్రెష్ అయిపోతుంది అన్నమాట ఈ మెమొరీ డైనమిక్ ర్యామ్ అనేది స్టాటిక్ ర్యామ్ లాగా స్థిరంగా ఉండదు స్థిరంగా అంటే పర్మనెంట్ గా ఉండదు మళ్ళీ పవర్ పోయేంత వరకు ఓకే డైనమిక్ ర్యామ్ అలా కాదు ఎప్పటికప్పుడు దానిపైన అయిపోయిందే ఇక్కడ పంపించేస్తుంది మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది ఒక పెద్ద ఫైల్ ఉంది ఆ పెద్ద ఫైల్ లో ఆ పెద్ద ఫైల్ ని ఓపెన్ చేయాలంటే ర్యామ్ మొత్తం సరిపోదు కొంత తెచ్చుకుంటుంది మళ్ళీ అవసరం లేనప్పుడు మళ్ళీ బ్యాక్ పంపించేస్తుంది కొత్త ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ రిటర్న్ చేసుకుంది డైనమిక్ అనమాట అందుకనే దీన్ని డైనమిక్ అని చెప్పేసి అన్నాం స్థిరంగా ఉండదు ఎప్పుడు ఎప్పటికప్పుడు చేంజెస్ అనేటివి దీంట్లో జరుగుతూ ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు తెలిసింది కదా ర్యామ్ అనేది టెంపరరీ ఎప్పుడైతే సేవ్ చేస్తారో అప్పుడు సెకండరీ స్టోరేజ్ డివైస్ లోకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అది గుర్తుపెట్టుకోవాలి మరి సాఫ్ట్వేర్ అంతా కూడా మీకు మెయిన్ గా మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలో ఆ సాఫ్ట్వేర్ ని మొత్తం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు సెకండరీ లేదంటే ఎక్స్టర్నల్ మెమొరీ ఎందుకంటే ఇవి కాస్ట్లీ మెయింటైన్ చేయడం ఈ రామ్ ఇట్లాంటివి మరి బల్క్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ మూడు రకాలుగా మ్యాగ్నెటిక్ ఆప్టికల్ ఫ్లాష్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో తయారైనటివి ఇవి ఈ ఫ్లాపీ కావచ్చు లేదంటే ఫ్లాపీ కంటే ఎక్కువ స్టోరేజ్ ఇది 1.44 MB 1.2 MB అలా అంత మాత్రమే సైజెస్ ఇవి 2 MB కూడా ఉండేది జిప్ డిస్క్లు అంటే దీనికంటే ఎక్కువ కెపాసిటీ అనమాట 4 MB అట్లా ఎక్కువ సైజులో ఉండేటివి ఇప్పుడు వాడటం లేదనుకోండి మనం రెగ్యులర్ గా ఇప్పటికీ వాడుతున్నది హార్డ్ డిస్క్ ఓకే హార్డ్ డిస్క్ అనేది ఫిక్స్డ్ డిస్క్ అండి మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మీ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు మీరు లాంగ్వేజ్ కావచ్చు లేదంటే ఏ ప్యాకేజ్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు సి లాంగ్వేజ్ పైథాన్ ఏదైనా సరే
మీరు ఎక్కడ స్టోర్ చేస్తారంటే ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే హార్డ్ డిస్క్ లో ఇన్స్టాల్ చేస్తారు దీన్ని ఫిక్స్డ్ డిస్క్ కంప్యూటర్ లోపల ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిస్క్ అన్నాం ఆఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ అనేది బయట ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్ ని తీస్తూ పెడుతూ ఉన్నాం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే తప్ప జనరల్ గా ఇంటర్నల్ గా ఒక హార్డ్ డిస్క్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది దాంట్లోనే మనం మెయిన్ సాఫ్ట్‌వేర్స్ అంతా కూడా స్టోర్ చేయడం జరుగుతుంది అది లోపల ఫిక్స్ చేస్తుంటాం కాబట్టి ఇంటర్నల్ మెమరీ మాత్రం అది ఫిక్స్డ్ డిస్క్ లాగా ఉంటుంది మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ టేప్స్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ టేప్స్ తెలుసు కదా మీకు టేప్ రికార్డ్ క్యాసెట్లు ఆ విధంగా కంపెనీస్ లో పెద్ద అంటే లెంగ్తి ఎక్కువ డేటా ఉంది లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి వాటిని అంతా కూడా పర్మనెంట్ గా బ్యాకప్ తీసి ఇయర్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ బ్యాకప్ తీసి పక్కన పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క టేప్స్ ని వాడడం జరుగుతుంది పెద్ద పెద్ద టేప్స్ ని ఆ టేపుల్లో కంటిన్యూస్ గా ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ డ్రమ్స్ డ్రమ్స్ కూడా డ్రమ్ముల లాగా ఉంటాయి దాని చుట్టూ రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ మరి ఈ టేప్స్ డ్రమ్స్ లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ బ్యాకప్ తీసుకోవడమే మళ్ళీ ఎప్పుడైనా పోతే వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ పోయింది అనుకున్న అప్పుడు రీస్టోర్ చేసుకుంటారు వాళ్ళు అంతేగాని రెగ్యులర్ గా ఫైల్స్ ఓపెన్ చేసేదానికి వీటిని వాడరు ఎందుకంటే టేప్ లో ఈ పక్క నుంచి ఈ పక్క దాకా ఫస్ట్ ఓపెన్ చేశారనుకుంటా ఫైల్ ని చివరి ఫైల్ చూడాలంటే ఈ టేప్ మొత్తం ఇటు సైడ్ రావాల్సిందే బట్ ఈ డిస్క్లు అన్ని అలా కాదు ఎక్కడ కావాల్సిందంటే డైరెక్ట్ గా వెళ్ళి ఆ ఫైల్ ని పట్టుకొని రాగలవు టేపుల్లో అలా కాదు ఆ టేప్ మీరు మామూలు క్యాసెట్లు కూడా చూసుంటారు క్యాసెట్ లో ఒక చిన్న క్యాసెట్ లో ఒక 5 సాంగ్స్ ఉంటే ఫస్ట్ సాంగ్ నుంచి 5వ సాంగ్ చూడాలంటే ముందర ఈ సాంగ్స్ అన్ని కూడా ఈ 4 సాంగ్స్ ఫార్వర్డ్ కొట్టాలి అట్లా ఫార్వర్డ్ అయితేనే లాస్ట్ దాకి వెళ్ళి లొకేట్ చేయగలుగుతుంది అదనమాట వీటిల్లో ఉండే డిసడ్వాంటేజ్ బట్ బల్క్ డేటాని ఇవి స్టోర్ చేసుకోగలుగుతాయి నెక్స్ట్ ఆప్టికల్ మెటీరియల్ తోటి తయారైనటువి సిడీలు డివిడీలు బ్లూరే డిస్క్లు సిడీల కంటే డివిడీల కెపాసిటీ ఎక్కువ అంటే డివిడీల కంటే బ్లూరే డిస్క్ కెపాసిటీ ఎక్కువ సిడీలు జనరల్ గా 700 MB ఇట్లా ఉంటాయి ఇవి 4.x GB ఇట్లా ఉంటాయి బ్లూరే దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది మీరు రెగ్యులర్ గా వాడే మెమొరీ ఫ్లాష్ మెమొరీ అందరూ కూడా మొబైల్స్ లో వాటిలో ఈ మెమొరీ కార్డ్స్ అంటారు కదా ఎస్డి కార్డ్స్ అవంతా కూడా ఫ్లాష్ టైప్ ఆఫ్ మెమొరీ అట్లానే పెన్ డ్రైవ్లు కూడా పెన్ డ్రైవ్ లోపల కూడా ఈ ఎస్డి కార్డే ఫిక్స్డ్ గా ఉంది బట్ యుఎస్బి కనెక్షన్ అనేది ఉంటుంది అదేనమాట దానికి దీనికి తేడా లోపల ఉండేటివి ఈ ఎస్డి కార్డు లాగానే ఉంటాయి బట్ పైన ప్యాకింగ్ అంతా చేసి యుఎస్బి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకునే దానికి ఉంటుంది ఎస్డి కార్డ్ అంటే మీకు దానికి ఒక రీడర్ అనేది సపరేట్ గా ఉండాలి మరి ఈ ఫ్లాష్ మెమొరీ అనేది ఆల్మోస్ట్ వర్క్స్ లైక్ ఈప్రామ్ ఈఈప్రామ్ నాట్ ఈప్రామ్ ఈఈప్రామ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ మెమొరీ లాగా వర్క్ చేస్తుంది బట్ ఇక్కడ బిట్ బై బిట్ ఎరేజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు కావాల్సిన ఏరియా మొత్తం ఎరేజ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ అంటే జస్ట్ లైక్ ఈఈప్రామ్ బట్ నాట్ సిమిలర్ టు నాట్ సేమ్ యాజ్ ఈఈప్రామ్ ఓకే మొత్తానికి దీంట్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎరేజ్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా మళ్ళీ పర్మనెంట్ గా ఉంటుంది అది ఓకే మళ్ళీ ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మీరు రీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అది ఫ్లాష్ కి ఈఈప్రామ్ కి తేడా ఓకే తర్వాత చూసినట్లయితే మీకు మెమొరీ మెజర్మెంట్ మెమొరీని ఎలా కొలుస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ జనరల్ గా బైనరీ డిజిట్స్ తోటి మనం మెమొరీని కొలుస్తామండి బైనరీ డిజిట్స్ దీన్నే బిట్ అని చెప్పేసి అంటాం బిట్ యొక్క ఫుల్ ఫామ్ బైనరీ డిజిట్ ఐదర్ 0 or 1 ఎందుకంటే మనం వాడేటివన్నీ కూడా డిజిటల్ కంప్యూటర్స్ ఈ డిజిటల్ కంప్యూటర్స్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఏది పిక్చర్ స్టోర్ చేయండి టెక్స్ట్ స్టోర్ చేయండి ఆడియో స్టోర్ చేయండి మొత్తం కూడా ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది 0 0 1 1 0 ఇట్లానే స్టోర్ అయి ఉంటుంది మనకి చూపించేది మాత్రం ఆ ఫామ్ లో చూపిస్తుంది ఇంటర్నల్ గా అది బిట్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది మరి స్మాలెస్ట్ మెజర్మెంట్ ని మనం 0 or 1 అని చెప్పేసి అంటాం దీన్నే ఆఫ్ ఆన్ స్విచెస్ అంటాం ఇట్లాంటి ఈ బైనరీ డిజిట్స్ ని 4 బిట్లని కలిపితే మనకి నిబిల్ అవుతుంది నిబిల్ 4 బిట్స్ కలిపితే నిబిల్ 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అవుతుంది అట్లానే ఓడ్ ఓడ్ అనేది కలెక్షన్ ఆఫ్ బిట్స్ మోర్ దాన్
8 బిట్స్ కూడా ఉండొచ్చు 8 నుంచి 96 బిట్స్ వరకు ఆ వర్డ్ ను బట్టి ఓకే అట్లానే ఇక కిలోబైట్ 1034 బైట్స్ ని కలిపి ఒక కిలోబైట్ అంటాం అట్లానే మెగాబైట్ 1034 కిలోబైట్స్ ని మెగాబైట్ అట్లానే 1034 మెగాబైట్స్ ని జిగాబైట్ అట్లానే 1024 జిగాబైట్స్ ని ఒక టెరాబైట్ మనం పిసి లో ఇక్కడ దాకా వాడుతున్నాం ప్రస్తుతానికి టెరాబైట్ల వరకు మనం రెగ్యులర్ గా వాడే పర్సనల్ కంప్యూటర్ లో టెరాబైట్స్ వరకు మనకి రావడం జరిగింది అట్లానే ఇంకా పెటాబైట్ పిటిఏ పెటాబైట్ 1024 టెరాబైట్స్ ఒక పెటాబైట్ అట్లానే 1024 పెటాబైట్స్ ఒక ఎక్సాబైట్ అట్లానే 1024 ఎక్సాబైట్స్ ఒక జెటాబైట్ అట్లానే 1024 జెడ్బి ఒక యోటాబైట్ అట్లానే 1024 యోటాబైట్స్ ఒక బ్రోంటోబైట్ అట్లానే జియో ఇది లాస్ట్ అన్నమాట 1024 బ్రోంటోబైట్స్ ఒక జియో గా మనం చెప్పడం జరుగుతుంది ఇది ఇప్పటికి ఉన్న హైయెస్ట్ మెజర్మెంట్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకి మనం వాడటం లేదు కదంటే మనం పర్సనల్ కంప్యూటర్స్ లో టెరాబైట్స్ వరకు ప్రస్తానే సరిపోతుంది నేను చెప్పాను కదా మేము పిసి లో అంత అదే మాకు ఎక్కువ అన్నమాట అప్పుడు బట్ ఇప్పుడు అదే పిసి లో ఇంత మెమరీని టెరాబైట్స్ వరకు వచ్చేసాం కొన్ని వేల రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉంది అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఓకే ఫ్యూచర్ లో ఇంకా మెమరీస్ ఎలా మారుతాయో మనం చెప్పలేం ఎనీవే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు కింద ప్రతిది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ లాగా ఇచ్చి ఉంటాం అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ మీకు చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి ఈ కోర్సెస్ అంతా కూడా తెలుగులో అన్ని కోర్సులు ఇవ్వడం జరిగింది అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఇంకా కూడా కంటిన్యూస్ గా మీకు ఇస్తూనే ఉంటాను సో అందరికీ షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ వెరీ మచ్